వేద వాగ్మేయంలో హోమపక్షి ప్రస్తావన ఉంది. ఆ పక్షి ఎప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది. దానికి ఆహారం ఆకాశంలో దొరకదు కాబట్టి భూమి మీద ఆహారాన్ని స్వీకరిస్తుంది. కానీ కాళ్ళు భూమిపై మోపదు, అది గుడ్లు కూడా భూమి మీద పెట్టదు. ఆకాశంలో ఎగురుతూనే గుడ్డును జారబిడుస్తుంది. గుడ్డు భూమిపైకి చేరేలోగానే దాని నుంచి పక్షి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల అలా కిందికి జారుతున్న సమయంలోనే రెక్కలు మొలుచుకొస్తాయి. పక్షి పిల్ల లక్ష్యం తన తల్లిని చేరటమే. రెక్కలు అల్లాడించి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. నెమ్మదిగా తల్లిని కలుసుకోవడం అనే లక్ష్యాన్ని సాధిస్తుంది. భగవంతుణ్ణి చేరాలనే లక్ష్యాన్ని భక్తుడు అలా సాధించుకోవాలంటారు రామకృష్ణ పరమహంస. సంసారికైనా సన్యాసికైనా ఆశించదగ్గ ఏకైక బ్రహ్మ పదార్థం భగవంతుడే. ఆధునిక ప్రపంచంలో లౌకిక జీవనం చేసే మానవులకు కర్మ జ్ఞాన యోగాలు అనుష్ఠించడం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కర్మయోగం నిష్కామ కర్మను, అంటే చేసిన కర్మకు ఫలితాన్ని ఆశించకపోవడాన్ని ప్రతిపాదిస్తుంది. నిష్కామ కర్మ ఆధునిక జీవితంలో సాధ్యమా అని యోచిస్తే సమాధానం ఆశాజనకంగా ఉండదు. జీవితమే లక్ష్యంగా ఉద్యోగం, లాభమే లక్ష్యంగా వ్యాపారం, ఆదాయమే లక్ష్యంగా పెట్టుబడి, మనం చేసే అలాంటి వ్యాపకాలేవి నిష్కామ కర్మలు కావు. జ్ఞానయోగం నేను నాది అనే భ్రమను వేడమంటుంది, స్థిత ప్రజ్ఞతను ప్రతిపాదిస్తుంది. సుఖాల్లో పొంగిపోతాం, కష్టాల్లో కుంగిపోతాం, రోగాలకు చలించిపోతాం, చావంటే వణికిపోతాం. మరి స్థితప్రజ్ఞత సాధించేదన్నడు? ఓ దేహదారిగా స్థితప్రజ్ఞుడికి దేహ అవసరాలుంటాయి. ఆ అవసరాలు తీర్చుకోకుండా బతుకుబండి సాగదు. బాహ్య సంరక్షకులుగా ఎవరున్నప్పటికీ ఎవరికైనా దేహభారం వహించేది నిజానికి దైవమే. ఆ ఎరుకే ఆయన పట్ల మనిషి చూపగల నిజమైన కృతజ్ఞత. సంపద పలుకుబడి, అందం, అధికారం, హోదా, కళాభినివేశం వంటి ప్రలోభాలకు దాసుడు కాని వ్యక్తి ఆత్మసాధన పట్ల నిజాయితీ కలిగి ఉంటాడు. కలియుగంలో భక్తి మార్గం ద్వారానే దైవాన్ని సాకారం చేసుకోవాలనే కల నిజం చేసుకోవచ్చంటాయి శాస్త్రాలు. లక్ష్యాన్ని సాధించగలనన్న సాధకుడి బలమైన విశ్వాసం అతడి సత్ఫలితాలకు అందిస్తుంది. ఒకప్పుడు ఓ ప్రాంతంలో అనావృష్టి విలయతాండవం చేసింది. వరుణదేవుడి కరుణ కోసం గ్రామస్తులంతా దేవాలయంలో జపతపాలు, ప్రత్యేక పూజలు చేయాలని సంకల్పించారు. నిర్ణయించిన ముహూర్తానికి వైదిక కర్మలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణానికి ఓ బాలుడు గొడుగుతో వచ్చాడు. పూజా ఫలంగా వర్షం కురుస్తుందని, అప్పుడు ఛత్రం ఉపయోగించవచ్చని బాలుడి బలమైన విశ్వాసం. అటువంటి నమ్మకం అవసరం. లక్ష్యాన్ని సాధించగలనన్న దృఢ విశ్వాసం సాధకుడికి ఉండడం అత్యంత ఆవశ్యకం. లక్ష్యశుద్ధి లేకుండా లక్ష్యసిద్ధి జరగదన్నది పెద్దల మాట.